हाय अंडी अंदर की वीडियो मन तल्लो चुंड्रु पोवडानिकी अलागे मन जुट्टु बागा पेरुगडानिकी अलागे मन जुट्टु बागा शाइनिंग आवडानिकी जुट्टु चिवर्लु एदैते चिट्लुतो उंटुंदो सो अवि पोवडानिकी मन की दग्गरलो चाला ईजीगा दोरिके पदार्थाल तोटी मनं ओक हेयर आयिल नी एला तयार चेसुकोवाली अनेदि चूद्दामु। ई हेयर आयिल अनेदि वारानिकी रेंडु सार्लु नैट टाइम लो अप्लाई चेसि मार्निंग తలస్నానం చేసేస్తే సరిపోతుంది, మన జుట్టు చాలా బాగుంటుంది। సో ఇప్పుడు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బాగా శుభ్రంగా కడిగిన ఒక కప్పు ఒక 6 లేదా 7 మందారం ఆకుల్ని అలాగే ఒక 5 లేదా 6 ఈ విధంగా చివర్లను తీసేసిన మందార పూలని అలాగే ఒక కప్పు కరివేపాకుని అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని కలిపి వీటన్నిటిని ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి। వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు, ఇలాగే మనం మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒక బాండి తీసుకొని ఆ బాండిలోకి ఇది ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పేస్ట్ లోకి 150 ml పారాచూట్ కోకోనట్ ఆయిల్ ని తీసుకుంటున్నాను నేను। ఆ తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్ లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మంటని హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని బాగా మరిగించాలి। దీన్ని 8 నుంచి 10 నిమిషాల పాటు మనం ఈ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్ లోకి మరిగించాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మనం మరిగించాలి। ఈ విధంగా మరుగుతుంటుంది, మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించాలి। ఈ విధంగా మరిగేటప్పుడు ఆకు అనేది మనకి మంచి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది। సో ఒక 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది। ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని బాగా చల్లార పెట్టుకోవాలి, బాగా వేడిగా ఉంటుంది కదా, సో అందుకని బాగా చల్లార పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది। సో ఇప్పుడు దీనిని ఒక స్ట్రైనర్ లోకి తీసుకోవాలి, ఒక బౌల్ పెట్టుకొని అందులోకి స్ట్రైనర్ పెట్టుకొని దీన్ని మొత్తాన్ని మనం అందులోకి యాడ్ చేసుకొని దీనిని స్ట్రైన్ చేసుకోవాలి। ఇలా స్ట్రైన్ చేసుకొని ఆయిల్ పక్కకు తీసుకుంటే సరిపోతుంది। అంతే, చాలా హెల్తీ అయిన హైబిస్కస్ హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది। సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా దొరికే పదార్థాలతో చేసిన ఆయిల్. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది। సో ట్రై చేయండి।